అన్నం పెట్టిన తల్లి కేసు అన్నం పెట్టి కన్న తల్లి లాంటి పార్టీని బద్నాం చేసిన గణత ఈటల రాజేంద్రకే దక్కుతుందన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్. ఆదినించి టిఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు అనుభవించి ఇప్పుడు ఆత్మగౌరవమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జంబికుంట ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో జంబికుంట మండలం రూరల్ ఇన్ఛార్జిగా నియమించబడ్డ వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్ తొలిసారిగా జంబికుంటలో పర్యటించారు. పలు గ్రామాలు సందర్శించి టిఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై వారితో చర్చించారు. అనంతరం జంబికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో మండలానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ నిర్వహించారు. నాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ సమక్షంలో స్వరాష్ట్ర సాధన కోసం లక్షలాది మంది ఉద్యమించారన్నారు ఎమ్మెల్యే రమేష్. పార్టీ జెండా రూపకల్పన నాటి నుంచి ఉద్యమానికి సహకరించిన వాళ్ళు ఉన్నారన్నారు. కానీ మొదటి నుంచి లేకపోయినా ఈటల రాజేందర్కు పెద్దపీట వేసి పెత్తన వీచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. కానీ అన్నం పెట్టిన తల్లికే సొన్నం పెట్టి కన్న తల్లి లాంటి పార్టీని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తన ఆస్తులు కాపాడుకునేందుకు బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. ఒక్కరు పార్టీని వీడినంత మాత్రాన టీఆర్ఎస్ జరిగే నష్టమేమీ లేదని ఈటీ లాంటి నాయకులు జంబికుంటలో ఎంతోమంది ఉన్నారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జంబికుంటలో ఎవరిని అడిగినా మా పార్టీ టీఆర్ఎస్ అని, మా గుర్తు కారు మా నాయకుడు కేసీఆర్ అని చెబుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులంతా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారన్నారు. ప్రజలకు అనేక పథకాలు అమలు చేసిన నాయకుడు కేసీఆర్ అని, పేదల పార్టీ టీఆర్ఎస్ అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ పార్టీని, నాయకులను ఆరోపణలు చేస్తున్నారని, అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. అనేక విధాలుగా ఉద్యమానికి సహకరించిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అవకాశాలు వచ్చాయి, కొంతమందికి అవకాశాలు రాదు. కానీ నువ్వు మొదటి నుండి లేకపోయినా నీకు పెద్దపీట వేసిన పార్టీ నాయకుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కన్నా తల్లి లాంటి పార్టీని నువ్వు దూరం పెట్టి బద్నాం చేసి ఏదో నువ్వు నీ లబ్ధి పొందాలని చూస్తున్నావు. ఈరోజు బీజేపీ పార్టీలోకి పోవాలి, నీ ఆస్తులు కాపాడుకోవాలి, నువ్వు పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఓ కావచ్చు, ఇది ప్రజాస్వామ్యం, ఎవరు ఎటైనా వెళ్ళొచ్చు. కానీ కన్న తల్లి లాంటి పార్టీకి మోసం చేసి అనవసరంగా మాటలు మాట్లాడొద్దని కూడా నేను మీ ద్వారా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నా. ఏది ఏమైనా ఈ నియోజకవర్గ ప్రజలకు అండగ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారు. మరి మేము ఈరోజు ఇన్ఛార్జిగా వచ్చాం, ఇక్కడ రాజకీయ అనిశ్చిత ఉన్నది. మరి ఈ సందర్భంలో ప్రజాప్రతినిధులకు మా క్యాడర్కి ఒక భరోసా ఇవ్వాలని, మేమే అన్ని విధాలుగా బాధ్యతలు తీసుకుని గ్రామ అభివృద్ధిలో కావచ్చు, పార్టీ నిర్మాణంలో కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మేము చేదోడు బాదోడుగా ఉండడానికి, వీళ్ళని కోఆర్డినేషన్ చేయడానికి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎవరిని పలకరించినా మేము పార్టీ వెంట ఉంటామని సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, మొదటి నుండి ఉన్న 2001 నుండి ఉన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది. అబండాల ఏడం కాదు, మరి ఆలోచన చేసి మాట్లాడాలని కూడా నేను హెచ్చరిస్తున్నా. మరి ఏది ఏమైనా హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అడ్డ, టీఆర్ఎస్ గడ్డ, కేసీఆర్కి అడ్డా.